తర్లో గడ్డలు పుస్తాది కథ ఉంది పన్నెండు ప్రకారానికి కేసీఆర్ కానీ ముందు మల్లారెడ్డి గారు సవాల్ చేసింది కదా, రాజీనామా చేస్తావా ఇద్దరం చేద్దాం అన్నాడు కదా. ఏమనుంటే చెప్పమని రాదు దాని మీద ఊకే ఆడగిడేందుకు, కేసీఆర్ మీద దగ్గరటి ఎందుకు? ఇప్పుడు ఆయనను ఇట్లే ఇట్లా పిచ్చి పేరేలా పనులు చేస్తేనే కొడంగల్లో తని తరిమేసిండు, సాగు తప్పి కనులొట్ట పోయినట్టు ఇక్కడేదో గెలిచిండు మల్కాజ్ గిల్లా. ఓ దాని కింద పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయినట్టు ఇప్పుడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఎవరో, ఆయన స్థాయి ఏందో, ఆయన బతికి ఏందో, ఆయన ఇక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చిండో, ఆయన లెక్క ఏందో అంతా అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషో, ఈరోజు ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో, ఆ చిలుక మనదే, పలుకు పరాయిది, ఇక్కడిది కాదు అది పలుకు. ఆయన మాట్లాడించేటోళ్ళు ఎవరో, ఆయన ఎన్నుకున్నది ఎవరో, ఇది నాకే కాదు బ్రదర్, అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు, ఇక్కడ తీసుకునేది నడిపిస్తాడు. ఈయన ముంగర పెట్టేది బొమ్మ లెక్క పెట్టి నడిపిస్తాను. చంద్రబాబు ఆడిచ్చే తోలు బొమ్మలాటలో ఆయన తోలు బొమ్మ గంతే. ఇక దానికి ఏదో పెద్ద పోజులు కొట్టుడు, రెండు మీటింగ్లకు కొంతమందిని ఎగేసుకొని ముంగట కూర్చోబెట్టుకొని తంతే లొల్లేందుకు, గజ్వేలు గిజ్వేలు లొల్లేందుకు. మళ్ళీ అడిగింది కదా రాజీనామా చేయమని, చూద్దాం, చూసి అన్న చూసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఈ లొల్లంత ఎందుకు? థ్యాంక్ యూ. మంచి పనులు చేస్తే ఎవరైనా పొగుడతారు బ్రదర్, చాలా ధన్యవాదాలు ఇట్లా రాజేందర్ గారు.